ప్రధానంగా భార్యకు ఫోన్ చేసి కూడా కొంతమంది వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు సార్ వల్ల కొంత మాకు ఇబ్బంది కలుగుతుంది అని కూడా కొంతమంది చెప్పడము లేకపోతే ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్స్ లలో ఒక కోవట్ అనే ఒక బుర్దన అంటే ఒక 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 బుర్ద తల్లి ఒక ముద్ర వేసే ఒక ప్రచారం జరగడము దీని కాంగ్రెస్ పార్టీ మా నాయకులు పిసిసి కానీ ఇన్ఛార్జ్ కానీ కూసోని జగ్గారెడ్డి మీద బుర్ద తల్లితే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకే చల్లినట్టుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డికి చెడ్డ పేరు వస్తే కాంగ్రెస్ పార్టీ చెడ్డ పేరు వస్తుంది అని ఒక ఆలోచన కూడా వీళ్ళు చేయకపోవడం కూడా దురదృష్టం అంత కాబట్టి నేను ఇందులో ఉండాలెందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టాలెందుకు నేను ఇబ్బంది పడాలెందుకు నా పర్సనల్ ఇమేజ్ నేను ఎందుకు డామేజ్ చేసుకోవాలి దూరం ఉంటే బెస్ట్ అనే ఒక ఆలోచనలో పార్టీకి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతనే నిన్న మీడియాలో కొంత కథనాలు వచ్చింది అది వాస్తవం కూడా అంత ఈరోజు కూడా నేను పొద్దున్నుంచి అన్ని ఛానల్స్ను కూడా మాట్లాడడం కూడా జరిగింది వాస్తవం కూడా అది ఎందుకంటే ఇప్పుడు నాకేమో ప్రశ్నించే అలవాటు ఉంది నాకు ఏదన్నా ముంగట ఇది మిస్టేక్ అవుతుందంటే ఇప్పుడు చూడండి ఒక రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు అవుతున్నప్పుడు కూడా రెండు రాష్ట్రాలు విభజన అయ్యేటప్పుడు కూడా ఆ సమయంలో దీనివల్ల లాభమా నష్టమా రాజకీయంగా కాంగ్రెస్ లాభమా నష్టమా ప్రజలకు లాభమా నష్టమా అనే దాంట్లో నేను సమైక్యంగానే ఉండాలి అనేది అన్న దాంట్లో ఆ రోజులలో కూడా మొత్తం తెలంగాణ అంతా కూడా రాష్ట్రం కావాలని అంటున్న టైంలో ఇదే తెలంగాణ గడ్డ మీద జగ్గారెడ్డి ఒక్కడే రెండు ఇప్పుడే తొందరపాటు వద్దు విభజన వద్దు అని అన్న నా కారణాలు వేరు నేను ఎందుకు వద్దాను అనేది చెప్తా టైం వచ్చినాం కానీ అంత పెద్ద దాంట్లోనే నా యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసిన ఎవరొచ్చి చంపుతారో తెలియదు ఎవడొచ్చి పొడుస్తుడో తెలియదు ఎవడు పెట్రోల్ పోసి కాలు పెడుతుడో తెలియదు అంత టైంలోనే నేను చెప్పిన ఇక అంతకంటే పెద్ద ఉద్యమం ఏముంటుందో చెప్పు తెలంగాణ గడ్డ మీద అంటే నాకేదన్నా ఇది నేను ఊహిస్తా ఇగో భవిష్యత్తులో ఇట్లా జరుగుతుంది ఇట్లా ఉంటుంది అని ఊహించగలుగుతా అది నా పుట్టుకలో ఉన్నటువంటి నా పుట్టుకల్లో వచ్చినటువంటి అదొక వరం అనుకోండి నేను ఇంకో 5 ఏళ్లకు రాజకీయంగా ఏముంటుంది ఇంకా 10 ఏళ్లకు ఏ రకంగా ఉంటుంది ఇంకో 15 ఏళ్లకు రాజకీయంగా ఎట్లుంటుంది ఇంత పూర్తిగా నేను ఊహించగలుగుతా ఆ ఊహించే దాంట్లోనే నేను కొన్ని అభిప్రాయాలు ఆరోజు చెప్పడం జరిగింది కానీ నా ఈరోజు తెలంగాణ విషయంలో ఎవరు బయటకు ఒప్పుకోకపోయినా ఆ రోజు జగ్గారెడ్డి తప్పిందో కరెక్ట్ అయింది అనేది అనేక మంది చర్చించుకుంటున్నారు కదా అయితే ఈరోజు అలాంటి టైంలోనే నేను ఎవరికి జంకలేదు ఇప్పుడు బాధ ఏంటంటే జగ్గారెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది కలుగుతుంది జగ్గారెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అని ఒక సెక్షన్ కాంగ్రెస్ పార్టీలో ప్రచారం యూట్యూబ్ ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఆ యొక్క ప్రచారం తీసుకోకపోవడం వల్ల నా పర్సనల్ పేరు నా వ్యక్తిత్వము నా పర్సనల్ డ్యామేజ్ అయిపోయింది అయినట్టుగా నేను ఇక్కడ కనబడుతున్నది అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంకా నేను కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ నష్టం చేస్తున్నట్టు జగ్గారెడ్డి అనే ఒక బురద నా మీద ఉండొద్దు అనే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళాలనే ఒక బాధ తప్పితే నాకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం ఆ కుటుంబం నాయకత్వము వాళ్ళకున్న ఎథిక్స్ వాళ్ళకున్న ఆ చరిత్ర ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదు.